centro di Southeastern. Sette sali in traga, vai di gra! ఏదేమైనా సరే ఈ రేస్ లో ఖచ్చితంగా నేను గెలుస్తాను. అన్నయ్య నీ రూట్ లో నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. Hey!
జరిగేటప్పుడు ఎంత అడ్డంగా వచ్చి నిచ్చినో నీ వల్ల నేను కింద పడ్డాను. నీ చేతిలో ఉన్నది నాది కదా, దాన్ని నువ్వేం చేసుకుంటావు? ఏది దాన్ని లేవు. ఓహో, నా పేరే లాంచ్ ప్యాన్. మా అన్నయ్యకు సాయం చేద్దామనే ఇక్కడికి వచ్చాను. అంటే బంగారపు డ్రాగన్ ని కనిపెట్టే బాధ్యత మీ అన్నపైనే ఉంది. అతనితో మాట్లాడు. నువ్వు మీ అన్నయ్య ఏం చేస్తున్నారో మర్యాదగా నాకు చెప్పు. ఏంటి? నా దగ్గర నుంచి నా డ్రాగన్ ని ఎవ్వరు దొంగిలించలేరు. నీ డ్రాగన్ కి సార్ చార్జింగ్ తగ్గిపోయిందా బాబు? అది ఎందుకు అలా జరిగిపోయింది? ఈ రేస్ ని ఎందుకని పూర్తి చేయలేకపోయావు? మనకు తగాదాలొద్దురా బాబు అని చెప్పాను, నా మాట విన్నావా? ఇదేమీ వీడియో గేమ్ కాదు, డ్రాగన్ రేస్. కొంచెం సీరియస్ గా తీసుకోరా బాబు. నేను చెప్పింది నువ్వు అసలు వినవా? సరే, తమ్ముడు ఎక్కడ? తమ్ముడు గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. నా తమ్ముడు ఎక్కడనే అడుగుతున్నాను. ముల్లోకాలు గాలించిన నీ తమ్ముడు దొరకడు, ఎందుకంటే నా దగ్గర ఉన్నాడు. రే నువ్వా, ఇంతకీ నువ్వేం మాట్లాడుతున్నావు? నా సొంతమైన ఒక వస్తువుని వాడు దొంగిలించాడు. నీకు నీ తమ్ముడు కావాలంటే నేను నివసించే నిప్పుల గుహ దగ్గరికి వచ్చి నాతో ముఖాముఖి తలపడు. నీకు 2 గంటల టైం ఇస్తాను. మీ తమ్ముడు మనతో పాటు చాలా సేపు ఉన్నాడు కదా. మనకి సహాయం చేయడానికి ఇక్కడ ఒకరున్నారు, రా. అది సరే, మనం వాడిని ఎలాగైనా సరే కాపాడాలి. ఆ అమ్మాయి ఉండే నిప్పు గృహకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. కొద్దిసేపు మాట్లాడకుండా నాతో వస్తావా? నశెక్కువైపోయింది. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఇలా కిందకి. ఏంటిది ఇదే అనుకుంటాను, ఇదేనా పాతకాలపు డ్రాగన్ సిటీ? అంటే ఇటువంటివి సినిమాల్లోనే చూశాను. డ్రాగన్ గుడి కూడా ఉంది. వీటి గురించి మా అమ్మ నాకు చాలా విషయాలు చెప్పారు. ఆ రోజుల్లో ఈ డ్రాగన్ సిటీలో డ్రాగన్లు ప్రజలు కలిసిపోయి జీవించేవారంట. అదే ఆ కాలపు డ్రాగన్ బ్రీస్ట్. నువ్వు ఏజెంట్ డ్రాగన్ బ్రీస్ట్ కదా, చెప్పు మీ గురించి మా అమ్మ చాలా. నేను తెలియక ఎక్కువగా మాట్లాడితే నన్ను క్షమించండి, అది తెలియక మాట్లాడాను. ఈసారి ఎప్పుడు మాట్లాడను సరేనా? తను ఉన్నట్టుండి నా తమ్ముడిని తీసుకువెళ్ళిపోయింది. నాకు 2 గంటల సమయం ఇచ్చింది. ఆ మారా ప్రత్యేకంగా ఈ పని చెయ్యలేదు. ఆమె డ్రాగన్స్ లో వింతైంది ఏదైనా నువ్వు చూసావా? అదేమిటంటే నలుపు రంగులో. అవును, మీరు చెప్పినట్టు ఏదో ఒకటి తన దగ్గర చూశాను. అది పెయింది. పెయినా? పెయినికి దీనికి ఏదైనా సంబంధం ఉందంటున్నారా? మార్టిన్ నానే కదా. అతను ఎప్పుడు నాకు శత్రువే. అతని మనసులో ఏం కోరికుందో తెలుసా? ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఒక కొత్త డ్రాగన్ ని సృష్టించాలని. అది మనుషుల్ని అదుపులోకి తీసుకోవడానికి సహాయపడుతుంది. అది మనుషుల్ని అదుపులో తీసుకోవడానికి సహాయపడుతుంది. అవును, మనుషుల్ని మాత్రమే కాదు, భూమి పైనున్న భూమి కిందున్నటువంటి ప్రాంతాన్ని కూడా డ్రాగన్ వల్ల ఆమె ఏలగలదు. అయితే ఈ పనులన్నీ వీడే చేస్తున్నాడంటే, అయితే నా బౌని దొంగలించడానికి మా నాన్న కనపడకుండా పోవడానికి అంతటికీ వీడే కారణమంటావా? అది ఖచ్చితంగా చెప్పలేను. నేనే ఇక్కడ డ్రాగన్ బూస్టర్. ఇక్కడ జరగబోయే యుద్ధాన్ని అడ్డుకోవడం నా బాధ్యత. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నువ్వు మళ్ళీ మళ్ళీ తొందరపడుతున్నావు. రేస్ లో ఏం జరుగుతుందో చూసావుగా? మనకు ప్లాన్ కావాలి. ఇతను చెప్పింది కూడా సరిగ్గానే ఉంది. ఏంటి? ఇక్కడ జరుగుతున్న అన్ని సమస్యలకి కారణం ఆ పెయినే. నువ్వు ఎలాగైనా ఆ మారాతో సన్నిహితంగా ఉండి ఆ మిషన్ ని తీసుకురా. ముందు దాన్ని మనం నాశనం చేయాలి. ఇదిగో, ఇది నీకు సహాయంగా ఉంటుంది. ఈ మ్యాప్ సహాయంతో నువ్వు ఎతికే ఆ నిప్పు గుడికి వెళ్ళవచ్చు. నేను నీతో వస్తాను. వద్దు, ఇది చాలా ప్రమాదకరమైంది, నువ్వు రావద్దు. అంతేకాదు, నువ్వు నీ డ్రాగన్ అన్న అంత వేగం కాదు. ఏమన్నా? నన్ను క్షమించు పాం. నాకెందుకో ఇది మంచి ఐడియాలా అనిపించడం లేదు. ఈ డ్రాగన్ నిప్పుల గుహకి నీకు సుస్వాగతం. ఇదిగో నీ తమ్ముడు ఇక్కడున్నాడు, చూసుకో. తమ్ముడు, నీకేం కాలేదుగా? లేదు,
కానీ ఈ ప్లేస్ లో ఏసి కూడా లేకపోవడం ఇబ్బందిగా ఉంది. ఈ గేర్ చాలా బాగుంది. ఆ పైన ఇచ్చాడా? నా గురించి నువ్వు బాగా అర్థం చేసుకున్నావు, కానీ ఎక్కువగా మాట్లాడకూడదు. ఇది నా స్థలం. మీ నాన్న యూస్ చేసిన గోల్డెన్ బ్లాక్ డ్రాగన్ ఎక్కడుందో చెప్పు. మా నాన్న ఉన్న చోటంతా అంతమైపోయింది, ఆ డ్రాగన్ కూడా. నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు, అబద్ధాలు ఆడకు. నువ్వు నిజం చెప్పకపోతే నీ తమ్ముణ్ణి అంతం చేస్తాను. ఒక పోటీ పెట్టుకుని సమస్యను పరిష్కరించుకుందాం. నేను గెలిస్తే నేను వెళ్తాను, నువ్వు గెలిస్తే నువ్వు అడిగిన దాని గురించి చెప్తాను. అదే ఆ డ్రాగన్ గురించి. ఈ చిన్న పిల్లాడి డీల్ నాకు బాగా నచ్చింది. ఆ డ్రాగన్ గురించి వాడికి తెలిసే ఉంటుంది. నీ షరతుకు నేను అంగీకరిస్తున్నాను. నేను పోటీకి సిద్ధం. ఒకవేళ నువ్వు ఓడిపోతే నీ డ్రాగన్ నా సొంతమవుతుంది. నువ్వు చెప్పేది చాలా అన్యాయం. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావట్లేదు. నిన్నటి వరకు నువ్వు బానే ఉన్నావు కదా, సడన్ గా ఇవాళ ఎందుకు మారిపోయావు చెప్పు. ఎవరైనా నాకు ఎదురు చెప్తే అసహ్యం. ఈ పోటీలో నువ్వు గెలిస్తే నీకు స్వేచ్ఛ లభిస్తుంది, కానీ నువ్వు ఓడిపోతే సర్వనాశనం అయిపోతావు. ఈ పోటీలో నువ్వు ఎటువంటి ట్రిక్స్ ఉపయోగించకూడదు. వీడు నా బంతి అని మర్చిపో. నన్ను నువ్వు ఏమి చేయలేవు. నోరు మూసుకో, మాట్లాడుకో. ప్రారంభమే అదరు కొడుతున్నారు, కానీ నేను వాళ్ళని వదిలిపెట్టను. Thank you.
వాళ్ళు మళ్ళీ డ్రాగన్ బస్ట్ని చూడకుండా ఉండడమే మంచిది. హే త్వరగా నా చేయి పట్టుకో, మనం పైకి వెళ్ళిపోదాం. నువ్వు నా కోసమే వచ్చావా? కానీ మీ తమ్ముడు ఆ రేస్ ఏమైపోయింది? నువ్వు చెప్పేది నిజమే, వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఓ బ్లాక్ కేర్ ఎలాగైనా మన ఒక్క నుంచి బయటికి తీయాలి. దానికి నువ్వు సహాయపడతావని నేను అనుకుంటున్నాను. నిప్పుల చెరువుల నుంచి ఇతనే కాపాడారు. తన ప్రాణాలని పణంగా పెట్టి నా ప్రాణాలు కాపాడారు తెలుసా? నన్ను క్షమించండి, ఈ రోజు నేను నా అధీనంలో లేను. ఎవరు నన్ను కంట్రోల్ చేస్తున్నారు? నిజంగా మీరు ఎంత రిస్క్ తీసుకున్నారో తెలుసా మీకు? ఈ రోజు మీరు కాపాడింది స్వయాన నా తోడబుట్టిన తమ్ముడిని. మీరు చేసిన సహాయానికి నేను ఒక బహుమతిని ఇస్తున్నాను, ఈ లెవెల్ 4 రెడ్ గియర్. తీసుకో. అందరికి ఇలాగే ఉపకారం చేస్తే నీకు ఎవ్వరు అపకారం చెయ్యరు. హే బావ్, ఇలా చూడు, నీకోసం నేను చాలా చాక్లెట్ తీసుకొచ్చాను. అవన్నీ కరిగిపోయినాయి. వీడికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు.